హనుమాణి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. చందమామ రూపు ఈ పాట పాడిన వారు పోతరాజు అన్నపూర్ణ. ఎంత బాగా పాడిందో వినండి. చందమామ రూపు, చందమామ ఎంత చల్లగా హాయిగా వెన్నెలను కురిపిస్తుందో ఆయన ముఖారవిందని చూడగానే మనకు ఉన్న ఈతి బాధలు పోయి ఆయన్నే చూస్తూ ఉంటాం. ఆ కళ్ళు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఇంకా నీకున్న బాధలు సమస్యలు అన్నీ తీరుతాయి అన్నట్టు ఉంటాయి ఆ కళ్ళు. ఆ మస్తాన్ సాయిలా ధైర్యంగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడమే నా ధ్యేయం. ఇది స్వార్థమే, కానీ ఆ ప్రభువుని నమ్మిన వారంతా క్షేమంగా ఉంటేనే ఆయనకు ప్రశాంతత. సాయి చరిత్రలో నన్ను నమ్ము, నీ వెనకాలనే వస్తూ ఉంటాను అంటారు సాయిబాబా. సాయి సర్వాంతర్యామి, ఆయనకు తెలియనిది లేదు. ఈ పాట మనల్ని ఆయనతో నడిపిస్తూ ఉంటుంది. ఈ పాటకి సుమారు 100 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడో సాయిబాబా అంటే ఇంకా ప్రజలకి తెలియని రోజుల్లో ప్రతి ఇంట్లో మారుమ్రోగేది అని మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. ఈ పాట పాడేవారు ఆవిడ. పాట ఎవరు రాశారో తెలీదు, కానీ ఈ పాట వింటూ ఉంటే మనకు చందమామ అంత చల్లగా హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మన ఎదురుగా సాయిబాబా కనిపిస్తూనే ఉంటారు ఈ పాటతో. చందమామ రూపు సాయి మోము చూడహాయి, మదిలో కోర్కె తీర్చు భాయి. చందమామ రూపు సాయి మోము చూడహాయి, మదిలో కోర్కె తీర్చు భాయి. నీమనిష్టతో కొలిచే వారికి నిత్యము మదిలో నమ్మే వారికి, నీమనిష్టతో కొలిచే వారికి నిత్యము మదిలో నమ్మే వారికి, ప్రేమతో నైల బ్రోచూచుంటివి సాయి కన్న మరి దేవుడు లేడని. చందమామ రూపు సాయి మూము చూడహాయి, మదిలో కోర్కె తీర్చు భాయి. దాసదాసులను దయతో బ్రోచి ధర్మ మార్గమును నడుపుచుంటివి, దాసదాసులను దయతో బ్రోచి ధర్మ మార్గమును నడుపుచుంటివి. దాసునికెల్ల తన దాసుడు అయిన మస్తాన్ దాసును స్థిరముగా బ్రోచిన. సందమామ రూపు సాయి మోము చూడహాయి, మదిలో కోర్కె తీర్చు భాయి. చందమామ రూపు సాయి మోము చూడహాయి, మదిలో కోర్కె తీర్చు భాయి. ఈ పాట పాడిన వారు శ్రీమతి పోతరాజు అన్నపూర్ణ. ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన మోహన్వాణి ఛానల్. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.